ఫ్రెండ్స్ ఎల్ఐసి నుంచి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ చేశారు అంటే వెనకబడినటువంటి తరగతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండి సో ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి స్కాలర్షిప్స్ అనేటువంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాము ఇక్కడ వీళ్ళు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి ఇచ్చారంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొద్దిగా చేయందులో కొద్దిగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి హెల్ప్ చేసేటువంటి ఆస్పెక్ట్స్లో ఈ స్కాలర్షిప్స్ అనేటువంటివి అయితే రిలీజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు ఎల్ఐసి నుంచి ఇక్కడ విషయం ఏంటంటే మెయిన్గా మీకు వీటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ క్లాస్ ట్వెల్వ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ దీంతో పాటుగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలన్నమాట సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తేనే మీరు ఈ స్కాలర్షిప్స్ అనేటువంటి వాటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ట్వంటీ ట్వంటీ వన్ అకాడమిక్ ఇయర్ అయితే ఉంటుందో దీనికి సంబంధించి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి సో మీరు ఫర్దర్ స్టడీస్ చదువుకోవడానికి మీకు ఏదైనా కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది ప్లస్ మీ ఓవరాల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది టూ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలన్నమాట అటువంటిప్పుడు మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఈ స్కాలర్షిప్ ఎన్ని రోజులు ఇస్తారంటే మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారు ఆ కోర్స్ డ్యూరేషన్ బట్టి అది టూ ఇయర్స్ ఉంటుందా త్రీ ఇయర్స్ ఉంటుందా ఫోర్ ఇయర్స్ ఉంటుందా ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ అంటే ఆ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మీకు సంవత్సరానికి ట్వంటీ థౌజండ్ రూపీస్ లెక్కన అమౌంట్ అయితే ఇస్తున్నారన్నమాట అలాగే టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి వాళ్ళు నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవాలంటే సో వీళ్ళకి కూడా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాలన్నమాట వీళ్ళకి వచ్చేసి ఐటీఐ కానివ్వండి తర్వాత ఇంకేవైతే వొకేషనల్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో వీటిల్లో టూ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వీటి కూడా చేసుకోవడానికి స్కాలర్షిప్స్ అనేటువంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత స్పెషల్లీ గోల్డ్ సేల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇయర్కి టెన్ థౌసండ్ చొప్పున స్కాలర్షిప్ అమౌంట్ అయితే ఇస్తారు సో ఇది కూడా మీకు త్రీ ఇన్స్టాల్మెంట్స్లో అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు అలాగే ట్వంటీ థౌజండ్ ఏదైతే చెప్తున్నారో ట్వంటీ థౌజండ్ కూడా మీకు ఇన్స్టాల్మెంట్ల రూపంలో అయితే ఇస్తున్నారు అంటే మీకు త్రీ ఇన్స్టాల్మెంట్స్లో అమౌంట్ అనేటువంటివి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మ్యాగ్జిమమ్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్కి అయితే ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్లు అయితే దీనికైతే అప్లై చేసుకోండి ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి కండిషన్స్ అంటే ఏం లేదనమాట అంటే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి టెన్త్ల క్లాస్లో కానివ్వండి ఇంటర్మీడియట్లో కానివ్వండి వీటితో పాటుగా మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది రెండు లక్షలకి మించి లేకుండా ఉంటే మీరు అయితే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలన్నమాట ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి జీజేఎఫ్ స్కాలర్షిప్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనేటువంటి దానిపైన క్లిక్ చేసి ఇంకా మీరు ఏదైనా పూర్తి వివరాలు కనుక ఏమన్నా తెలుసుకోవాలన్నా కూడాను అక్కడ తెలుసుకోవచ్చు తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ అనేటువంటివి కరెక్ట్ నెంబర్స్ అనేటువంటివి అయితే ఇవ్వండి యాక్టివ్గా ఉండేటువంటి మెయిల్ ఐడి ఉండి యాక్టివ్గా ఉండేటువంటి నెంబర్స్ కానివ్వండి వాళ్ళు ఫర్దర్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కూడాను అక్కడే కాంటాక్ట్ అవుతారనమాట మెయిల్ నుంచి దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూస్తే థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మీకు పీడిఎఫ్ కనుక కావాలంటే నేను టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎక్స్పైన్ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే మీరు అక్కడి నుంచి పీడిఎఫ్ అనేటువంటిది అయితే తీసుకోవచ్చు